ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే ఒకప్పుడు అంటే మేధావులకు మాత్రమే ఇచ్చే బాధ్యత ఒక గౌరవార్థం వారి సలహాలు ఎంతో ఉపయోగం అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు తీసుకునేది ఇప్పుడు ప్రభుత్వ పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి ఇంకోటి ఉద్యోగ సంఘాలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయాల్సిన అవసరం ఏముందంటారు అంటే శాసన మండలి అంటేనే కొంచెం మేధావుల సభ అది ఎగువ సభ లెక్క అంటే అందులోనే నిష్ణాతులైనటువంటి వ్యక్తులను అందులో ఆ శాసన మండలిలో మనం ప్రమోట్ చేస్తుంటాం మీకు తెలుసు కదా అంటే కొన్ని గవర్నర్ కోటాల నామినేట్ చేస్తూ ఉంటారు కొన్ని శాసన సభ్యుల కోటాల కొంతమంది నామినేట్ చేస్తూ ఉంటారు కొంత లోకల్ బాడీస్ నుంచి కొంతమంది వస్తూ ఉంటారు ఇటు టీచర్స్ కాన్ఫరెన్స్ నుంచి కొంతమంది వస్తూ ఉంటారు గ్రాడ్యుయేట్స్ నుంచి వస్తూ ఉంటారు అంటే ఈ రాష్ట్రం అంటే నిష్ణాన అదులైనటువంటి రంగాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఇలా మనం చూస్తాం టీచర్స్ ఎమ్మెల్స్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ టీచర్స్ సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటాయి అట్లాగే ఇలా మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి వచ్చేటోళ్ళు కూడా ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతమైన వ్యక్తులకు అవకాశం ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి గవర్నర్ కోటాలు కూడా అదేవిధంగా అంటే ఒక్కొక్క రంగం నుంచి వచ్చిన వాళ్ళు అందులో ఉంటే ఏంటంటే ఆ రంగానికి న్యాయం చేయడానికి వరకు అక్కడ వారి సమస్యలను ప్రస్తావించడానికి వరకు అవకాశం ఏర్పడతాడు మీ గతంలో చూసిన మనం అంటే మీరు చేసేది గ్రాడ్యుయేషన్ ఎన్నికల దానికి మీ పేరు వినిపిస్తుంది ఇక్కడ ఉద్యోగ సంఘాలు దానికి ఎలాంటి న్యాయం చేయగలుగుతారంటారు అంటే ఇలా గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఏముంటాయి సమస్యలు ఇలా గ్రాడ్యుయేట్గా ఎన్నికైన తర్వాత రేపు వానికి నిరుద్యోగి ఉంటాడు కాబట్టి ఆయనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం అది ఎట్లా కల్పించాలి అంటే ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇలా మేము మేము కూడా ఒక గ్రాడ్యుయేట్గా ఒక నిరుద్యోగిగా ఉండగా ఉద్యోగం సంపాదించుకున్నాం దానిలో ఉన్నటువంటి చాలా బాధకాలు అన్నట్టు ఉద్యోగులు తెలవడం జరుగుతుంది అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని పోస్ట్ ఖాళీలు ఉన్నాయి ఏ విధమైన రిక్రూట్మెంట్ చేయాలి ఎట్లా చేయాలి అన్నట్టు అంటే కొంచెం ఉద్యోగ సంఘాలకు అనుభవం ఉంటుంది ఇలా మేము అంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చినాం కాబట్టి ఈ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ లోపల అనేక వర్గాలైన సమస్యల పరిష్కారంలో మాకు అవకాశం కలుగుతూ ఉంటుంది ఇలా మేము ఒక ఎంఆర్ ఆఫీసులో పనిచేసినాం అనుకోండి ఎంఆర్ ఆఫీసులో పనిచేసినప్పుడు విద్యార్థులు కూడా ఉంచే సర్టిఫికేట్స్ ఉంటాయి ఇప్పుడు లోకల్ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాం ఆయనకి ఒక నౌకర్ వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ అండ్ యాంటీజెన్ సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మాకు ప్రత్యక్షంగా వారితోటి అనుబంధం ఉన్నటువంటిది అంటే ఎక్కడైనా గ్రాడ్యుయేట్స్కి అన్యాయం జరుగుతుందంటే దాన్ని ఏ విధంగా మరి శాసన మండలిలో ప్రస్తావించే అవకాశం ఉంటుందో ప్రభుత్వంతో తీసుకొచ్చే అవకాశం ఉంటుందో అక్కడ మాకు కొంత అనుభవపూర్వకమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉద్యోగ సంఘాల నేతలు కోరుకుంటా ఉన్నాం గతంలో కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి నాయకత్వం ఇచ్చినటువంటి మా అమాస్ గారికి అలా రోజు కాంగ్రెస్ హయాంలో ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసుకోవడం జరిగింది తర్వాత మా స్వామి గౌడ్ గారు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్స్ నుంచి ఉద్యమ సమయంలో గెలవడం జరిగింది తర్వాత దేవిప్రసాద్ గారు కూడా ప్రయత్నం చేయడం జరిగింది చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా ప్రయత్నం చేయను తర్వాత ఈ మధ్య కాలంలో కొంత రాజకీయపరమైనటువంటి ఆలోచనతోటి రాజకీయపరమైన వ్యక్తులు రావడంతో కొంత మాకు ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చింది కానీ ఇవాళ ఏంటంటే మేము చూసినాం అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఓడిపోయినప్పుడు కూడా దానివల్ల మాకు నష్టం జరిగింది ఓడగొట్టుకోవడం వల్ల మాలో ఐక్యత లేదన్నటువంటి భావన ప్రభుత్వంలో వచ్చింది ఇలా ఉద్యోగస్తులను చులకరంగా చూస్తున్నది ప్రభుత్వాన్ని ఒక వాయిస్ అనేది ఇలా వచ్చింది ఉద్యోగుల్లో కూడా ఎందుకంటే మా నాయకులు మేము గెలిపించుకోలేదు కాబట్టి తప్పకుండా మా పట్ల ఐక్యత లేదన్నటువంటి భావం ప్రభుత్వంలో వెళ్ళిన తర్వాత మాకు వచ్చేటువంటి పరిష్కార మార్గాలని దొరుకుతలేవని చెప్పి అలా భావిస్తా ఉన్నారు అంటే అది కూడా ఎందుకంటే ప్రభుత్వం పైన నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ అలాగే ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఉద్యోగస్తులు కూడా చాలామంది వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న గట్టి మాట అందుకే అధికార పార్టీని ఓడించడం జరిగింది అంటున్నారు అంటే అట్లాంటిది ఏముండే ఇప్పుడు మనం చూసినమ్మన్నా ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీలలో కూడా టీఆర్ఎస్ బలపరిచినటువంటి ఇద్దరు క్యాండిడేట్లు కూడా గెలిచింది మనం పీఆర్టీ సంస్థ మీద వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వ్యతిరేకతనే కదా కొంత క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉండొచ్చు ఆయన మీద రెండవసారి వచ్చినప్పుడు కొంచెం నెగిటివ్ ఓటింగ్ కూడా ఉంటుంది అట్లాంటివి జరిగేటువంటి ఉన్నాయి ఇలా జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిస్తే రెండోసారి కూడా గెలిచిండు ఆయన ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిద్దిపేట నుంచి మన టీచర్స్ నాయకుడు ఆయన గెలిచిండు అవకాశాలు అనేటివి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని బట్టి వస్తున్నాయి కానీ వ్యతిరేకత అనేది ఎమ్మెల్సీ ఎన్నికలలో పెద్దగా ప్రభావం అనేది ఉండదు పార్టీల మీద వ్యతిరేకత ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉండదు అంటే మాకు ఉన్నటువంటి రంగాలు డిఫరెంట్ కదా ఇవాళ మేము ఉద్యోగ సంఘ నాయకులుగా మేము అనేక సందర్భాల్లో కూడా సమస్యలు తీసుకెళ్ళినాం కాబట్టి ఈ మాత్రం సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు ఉండవచ్చు ఎప్పటికీ నిరంతరంగా ఎప్పటికీ సమస్యలు అన్ని దీర్ణ అయినటువంటి భావన ఎప్పుడు కూడా రాదు ఆ పరిస్థితులు రావు ఒక సమస్య తీరుతూనే ఉంటాయి ఇంకొక సమస్య పెరుగుతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇవాళ ఏంటంటే ఉద్యోగుల మధ్యన ఉన్నటువంటి ఐక్యతను మనం చాటాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది మనకి ఇవాళ ఉద్యోగుల్లో భేదాభిప్రాయాలని సంఘాలుగా కాలుస్తలేరు వాళ్ళు కాబట్టి అది ప్రభుత్వానికి ఒక అవకాశంగా ఉంటూ ఉంటుంది అట్లాంటిది కాకుండా మేము ఉద్యోగులంతా ఒకటే మా ఉద్యోగ సంఘాల ప్రజలు ఎవరైనా కూడా మేము శాసనమండలికి మేము పంపిస్తా ఉన్నటువంటి వాయిస్ ఇవాళ అన్ని వర్గాల నుంచి వచ్చినప్పుడు తప్పకుండా ఆ వాయిస్ ద్వారా ఏంటంటే మా నాయకుని ఎన్నుకోవడం ద్వారా మాలో ఉన్నటువంటి ఐక్యతను చాటుకునేటువంటి అవకాశం ఉంటుంది దానికే ఇలా దాని కొరకే ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇలా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కోరుకున్న ఏంటంటే మా ఉద్యోగ సంఘాల ప్రతినిధి మండలిలో ఉండాలి మేము ఇలా ఉపాధ్యాయులకు అవకాశం ఉన్నది ఉద్యోగ సంఘాల నేతలకు అవకాశం రావటం లేదు కాబట్టి ఒక ఉద్యోగ సంఘ నేతగా అలా ఉంటే ఏంటంటే ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది సభ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఎందుకంటే మనము శాసనసభలో చూస్తుంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏం చేస్తాడో ఆ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించడం జరుగుతుంది అవి కొన్ని కొన్ని కామన్ ఇష్యూస్ అయినప్పుడు కామన్ ఇష్యూస్గా తీసుకోవడం జరుగుతుంది కానీ పర్టికులర్గా ఉద్యోగులకు డిఏఈాలను పిఆర్సీఆలన్నో కూడా ఎప్పుడు కూడా చెప్పాలలో రాదు కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష నేతలు కొంత అప్పుడప్పుడు మా గురించి ప్రస్తావించి అయ్యే మాకు ఉద్యోగుల యొక్క మద్దతు దొరకాలని చెప్పి కూడా అక్కడక్కడ ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది అంటే అది ఒక కంటితుడుపు చర్యగా జరుగుతుంది కానీ సాధించాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా చేయరు ఓకే అంటే మనం చూసినాం శాసనసభలో జరిగినటువంటి చర్చలలో కూడా ఒక అంశంగా తీసుకొని ఏదో ప్రశ్న ఇస్తారు తప్పించి జవాబు రాబట్టే ప్రయత్నం చేస్తారు తప్పించు కానీ వీళ్ళ కొరకు మేము నిలబడతాం అని చెప్పి కూడా ప్రస్తుతం ఎక్కడ వాళ్ళ వాళ్ళు అనేది కనబడు మరి ఎంతసేపు అక్కడ ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రజలకు వచ్చేటువంటి రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటివి మాట్లాడుతుంటారు అంటే రాజకీయ పరంగా తమ ఓట్లు వచ్చేటువంటి ప్రస్తావించే అంశాలు చేస్తారు తప్పించు కానీ ఉద్యోగుల గురించి మేము నిలబడతామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా లేదు అది వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అందుకని ఉద్యోగ సంఘాలు కోరుకునేది ఏంటంటే మా ప్రతినిధిగా ఆయన ఉంటే కనీసం ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం మీ వచ్చి తీసుకొచ్చే అవకాశం ఉంటే చెప్పేటువంటి సందర్భాలను తీసుకునే వాళ్ళని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఓకే